రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలందరూ వాగులు వంకల్లో చేపలు పట్టేందుకు ఉత్సాహం కనబరుస్తున్నారు. ఈ సందర్భంగా అధిక మొత్తంలో చెరువుల వంకల నుంచి చేపలు రావడంతో వాటిని పట్టుకొని వ్యాపారం చేసుకునేవారు వ్యాపారం అధికంగానే చేస్తూ అతి తక్కువ ధరలకు కిలోకు 100 నుంచి 90 రూపాయల లోపే చేపలను క్రయ విక్రయాలు జరుపుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. వాగులు వంకల వద్ద రద్దీ ప్రాంతం సైతం సందడి వాతావరణం ఏర్పడింది. నా పేరు చంద్రయ్య. చేపల మార్కెట్ నేను ఒక 15 రోజులు చేస్తున్నా. ఇక్కడ బాగా ఎక్కడొచ్చినా చెరువులు కానీ నేను ఒంటరిగా పడతా. ఇక్కడ నాకు తక్కువ రేటు తక్కువ రేటు ఉంటుంది. ఇష్టపోయి ఇక్కడ పక్క హైదరాబాద్ ఇక్కడ మేము తెలియజేస్తాం. కిలోకి ఎంత? కిలోకి మేము ఇప్పుడు పర్సనల్కి 100 150. మా దగ్గర కొరమటలు రవ్వులు పొందలు కొరమే. ఎన్ని రోజులు అన్న బిజినెస్ చేస్తారు? ఇది ఇది ఒక 15 అవుతుంది. అంటే మీ కుటుంబం కుటుంబంతో మొత్తం వర్షాకాలంలో ఎక్కువ చేస్తాం. బయట కూడా పంపిస్తాం. అంటే ఎక్కడెక్కడి నుంచి మీకు చేపలు వస్తున్నాయి? అంటే ఇక్కడ చెరువు నుంచి వస్తాయి, మా మిడ్మా నుంచి వస్తాయి, రామ నుంచి వస్తాయి, చుట్టుపక్కల అన్ని చుట్టుపక్కల విలేజ్ పక్క వాళ్ళు కూడా వస్తాయి. ఏమన్నా శుభకార్యాలకు మీకు ఆర్డర్ ఇస్తే? శుభంగా ఆర్డర్ ఇస్తే మేము హోల్సేల్గానే ఇస్తాము. బయట 120 150 రూపాయలకి హోల్సేల్. ఎటు చూసిన వాగులో వంకల చుట్టూ జనం చేపలు పట్టేందుకు పోటీ పడడంతో వాగులు వంకలన్నీ జనంతో సందడిగా కనిపించాయి. అతి తక్కువ ధరకు ఫ్రీగా వాగులు వంకల్లో లభిస్తున్న చేపలను క్రయ విక్రయాలు జరుపుకుంటూ పలువురు ఉపాధి పొందుతున్నారనే చెప్పాలి. చేపలను అధిక మొత్తంలో క్రయ విక్రయాలు జరుపుతూ హైదరాబాద్ తదితర ప్రాంతాలకు ఐస్లో ప్యాక్ చేసి లారీల్లో తరలిస్తున్నామని చేపల వ్యాపారులు చెప్తున్నారు. వాగులు వంకలు కుంటల్లో వర్షాల వరద నీటికి అధిక మొత్తంలో చేపలు కొట్టుకురాగా వాటిని కొందరు యువకులు ఉత్సాహంగా పట్టుకొని అమ్ముతున్నారని, వాటిని మేము కొనుగోలు చేసి పట్టణాలకు పంపిస్తున్నామని వ్యాపారులు చెబుతున్నారు. అధిక మొత్తంలో భారీ నుంచి అతి భారీ చేపలను పట్టుకొని ఫోటోలు దిగుతూ యువకులు సందడి చేస్తున్నారు. చేపలు అధిక మొత్తంలో వరద నీటిలో కొట్టుకురావడం గతంలో 150 నుంచి 200 300 కిలో ఉండే చేపలు వరద నీటిలో కొట్టుకురావడంతో 100 రూపాయల లోపే కిలోకు ఇస్తూ జనాలు అధిక మొత్తంలో చేపలను కొనుగోలు చేస్తున్నారనే చెప్పాలి. చేపలు పౌష్టిక ఆహారంగాను తక్కువ ధరలకే చేపలు లభిస్తుండడంతో జనాలు సైతం కొనేందుకు మొగ్గు చూపుతున్నారనే చెప్పాలి. ఎందుకంటే గతంతో పోలిస్తే కిలోకు 100 నుంచి 70 రూపాయల వరకు తక్కువగా ఉండడం, వివిధ రకాల చేపలు అందుబాటులోకి రావడంతో రోడ్లకు ఇరువైపులా అధిక మొత్తంలోనే చేపలకు సంబంధించిన స్టాల్స్ వెలిచాయనే చెప్పాలి. వాగుల్లో వంకల్లో కుంటల్లో యువకులు తమ జాలర్లతో కలిసి చిన్న చిన్న వలలను సైతం ఏర్పాటు చేసుకొని ఫిష్ హంటింగ్ చేస్తున్నారు. మరికొందరు వా దృశ్యాలను చూసేందుకు
అధిక మొత్తంలో సుదూర ప్రాంతాల నుంచి యువకులు తరలివచ్చి చేపల వేటను వీక్షిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం.